యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆదికాండం 20వ అధ్యాయం చదువుకుందాం. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశుకును షూరుకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన సారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అభిమేలెకు సారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అభిమేలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. అయితే అభిమేలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఈమె కూడా అతడు నా అన్న అనెను. నేను చేతులతో ఏ దోషమును చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసితిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగింపుము. అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయను, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చదరని తెలుసుకొనమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారినప్పుడు అభిమేలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగులు భయపడిరి. అభిమేలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదికిని నా రాజ్యము మీదికిని మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చేయరాని కార్యములు నాకు చేసిదవని అతనితో చెప్పాను. మరియు అభిమేలకు, నీవేమి చూచి ఈ కార్యము చేసిదవని అబ్రహామును అడుగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయం ఏమాత్రము లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేసి తిని. అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చేయవలసిన ఉపకారం మిదియేనని చెప్పి తిననెను. అభిమేలెకు గొర్రెలను గొడ్లను దాసదాసి జనులను రప్పించి అబ్రహామునకిచ్చి అతని భార్య అయిన సారాను అతనికి తిరిగి అప్పగించను. అప్పుడు అభిమేలెకు, ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది, నీకిష్టమైన స్థలమందు కాపురం ఉండమనెను. మరియు అతడు సారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ వద్దనున్న వారికందరికీ అందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షమున ఇచ్చియున్నాను. ఈ విషయమంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేశాను. వారు పిల్లలను కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అభిమేలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.